రాబోయే టర్మ్ లో కడతాంత హైదరాబాద్ పేదల గురించి నేను చెప్పడం జరిగింది. నేను మీ అందరితో చేసే మనవి ఒకటే, బ్రహ్మాండమైన పద్ధతిలో 10 సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి సాధించిన రంగాలలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పేవాళ్ళు చెప్తారు, కడుపు నొప్పి కోసం ఏదో ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడతారు, ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేస్తారు. ఎవరు మనల్ని ముంచినారు? అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవరు? 50 ఏళ్ళు మనం రాచి రంపాన పెట్టింది ఎవరు? మనం తిరుగుబాటు చేసిన నాడు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు? మీరు ముఖ్యంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా మళ్ళీ వాళ్ళ చేతిలో పడితే, మళ్ళీ కరెంటు బాధలు తప్పై పరిశ్రమలు బంద్ అయితే అన్ని ప్రాంతాలు మళ్ళీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆపద మొక్కులు ముఖ్యవాళ్ళు వస్తారు, ఇప్పుడు యాళ్ళకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆనాడు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మనం గొడగొడ ఏడుస్తుంటే ఏ ఒక్కడు కూడా మనం పట్టించుకోలేదు. పంట వేసిండు రైతు అంటే గ్యారంటీ సగం పొలం ఎండిపోవుడే, 2 సార్లు 3 సార్లు మోటార్లు కాలిపోవుడే, అంత దీనమైన స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని, అటు పాలమూరు ఎత్తిపోతలు కట్టుకొని, ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా సీతారామ ఎత్తిపోతలు కట్టుకొని సాగునీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. మంచినీళ్ళ బాధ అయితే పూర్తిగా పోయింది, నేను మీకు చెప్పే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో దాదాపు 350 కోట్లతోని మేడ్చల్ నియోజకవర్గంలోనే మనం మంచినీళ్ళ ఏర్పాట్లన్నీ చేసుకున్నామని మనవి చేస్తూ ఉన్నా. మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మేడ్చల్ నియోజకవర్గం, ఎల్బీ నగర్ నియోజకవర్గం, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, మన రాష్ట్రం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. బాగా పెరిగిపోతూ ఉంటుంది, సంవత్సరానికి సంవత్సరానికి పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్తున్న మాట వాస్తవం. మల్లారెడ్డి గారి కోరిక కూడా చాలా సమంజసమైంది. మీ మున్సిపాలిటీలు, మీ కార్పొరేషన్లు, మీ గ్రామాలు, ఈ చుట్టూ ఉన్నటువంటి పెరిఫరల్ కాన్స్టిట్యున్సీస్ అంటాం, హైదరాబాద్ పరిసరాలలో ఉండే కాన్స్టిట్యున్సీలు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మైగ్రేట్ అయ్యి బతకడానికి వచ్చే వాళ్లకు నిలయాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పేదవాళ్ళే కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి రాబోయే రోజులలో సెపరేట్ బడ్జెట్ పెట్టి వీటి కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎట్లా ఎట్లా ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుందో, మంచినీటి వసతి కానీ, సివరేజ్ కానీ, ఇంకా ఇతర వసతులు కానీ, కరెంటు వసతులు కానీ ఆటోమేటిక్గా పెరుగుతూ పోవాలి. ఆ రకంగా పెరిగితేనే మనం బాగా అభివృద్ధి కాగలుగుతాం, గొప్ప నగరంగా ఉండగలుగుతాం. అందుకోసం ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం. మల్లారెడ్డి గారు కోరిన నిధులన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి చింత చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. మేము మొన్ననే మనం ఏదైనా చెప్పినాం ప్రజల కంటే 100కి 100% చేసినాం, చాలా వరకు 99% చేసినాం. మన కొత్త మేనిఫెస్టో